గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఎంతమాత్రం సపోర్టివ్గా లేవు. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. అక్కడ బాండ్ ఈల్డ్స్ మళ్ళీ నవంబర్ హైస్కి 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఇప్పుడు 4.35% వచ్చింది. బ్రెంట్ క్రూడ్ 5 మంత్స్ హై దగ్గర ఉంది, $89 దగ్గర. గోల్డ్ 2282 రికార్డ్ హై, మన దగ్గర 70,000 రూపాయలు, బహుశా త్వరలో 100,000 రూపాయల ప్రైస్కి 10 గ్రాముల బంగారం చేరే అవకాశం కనిపిస్తోంది. బిట్కాయిన్ తగ్గింది, $5,000 తగ్గి 65K దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో వరుసగా 2 రోజు అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. అక్కడ ఇప్పుడు వాదన లేదా చర్చ కొనసాగుతోంది, అసలు ఈ సంవత్సరంలో రేట్ కట్టే ఉండదు, 0 రేట్ కట్స్ అని కొంతమంది, లేదు 2 రేట్ కట్స్ ఉంటాయని మరికొంతమంది ఇలా వాదించుకుంటున్నారు. సరే, అది అమెరికా పరిస్థితి. తైవాన్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది రిక్టర్ స్కేల్పై, మోర్ దాన్ 7.2 ఆర్ 7.3 అనుకుంటాను. అటువంటి ఒక అతిపెద్ద భూకంపం వచ్చింది, అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈవెన్ జపాన్, ఫిలిప్పైన్స్ దేశాల్లో కూడా మనకు ఇదే పరిస్థితి, అక్కడ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయడం అనేది చూస్తున్నాం. సో గ్లోబల్ క్యూస్ ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎంతమాత్రం ఉత్సాహభరితంగా లేవు అని చెప్పాలి. టెస్లా లాస్ట్ నైట్ 5% డౌన్. Q1 డెలివరీస్ 13% అంచనాల కంటే తక్కువగా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ కనిపించింది. కారణాలు రకరకాలు, సప్లై చైన్ డిస్రప్షన్స్ కావచ్చు, లేదా చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తున్న పోటీ కావచ్చు, ఇవన్నీ కారణాలని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్స్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూడబోతున్నాయి. సో నిఫ్టీ సుమారుగా ఒక 100 to 125 points గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను చూడబోతోంది. సో ఇక్కడ మనకు గ్లోబల్ వర్సెస్ లోకల్, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి, లోకల్గా మనకేమి నెగిటివ్ క్యూస్ లేవు, సేమ్ సిచ్యువేషన్. నిన్న లాస్ట్ వీక్ ఏ విధంగా ఉంది, ఈ వీక్ కూడా అదే విధంగా ఉంది. ఎర్నింగ్ సీజన్ మన ముందుంది, ఎలక్షన్స్ సీజన్ కొనసాగుతోంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అండ్ ఇండియన్ మార్కెట్స్లో రావాల్సిన కరెక్షన్ మాత్రమే వచ్చేసింది. సో ఇక్కడ ఇంకా కరెక్ట్ అవుతాయంటే అన్లైక్లీ. సో ఇండియన్ మార్కెట్స్లో బై ది డిప్స్ అనే సూత్రం ప్రస్తుతానికి మనకు పనిచేస్తోంది. అండ్ ముఖ్యంగా ఒకటి, యుఎస్తో మనం పెద్దగా మనం కొలైడ్ కావటం లేదు, అంటే వాళ్ళతో మనం విభేదిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి మన మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ క్యూస్తో అంతగా సంబంధం లేకుండా అక్కడ వడ్డీ రేట్లు ఏం చేసుకుంటే చేసుకోనండి, మా దారి మాది అన్నట్లుగా ఉంది ఒకటి. రెండోది, మన మార్కెట్లో కూడా విత్ ఇన్ అవర్ మార్కెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ దేని దారి దానిదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. నిన్న చూసాం నిఫ్టీ బ్లాక్ క్లస్టర్గా ఉంది, ఒక దశలో ఆల్మోస్ట్ 1% వరకు కూడా తగ్గింది, కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ క్లోజింగ్ సమయానికి మనకు 1.16% పెరిగింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 1835 versus 545, చాలా పాజిటివ్గా మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కొంతకాలంగా కొనసాగుతుంది. సో ఇక్కడ మిడ్ క్యాప్స్ లీడర్షిప్ రోల్ తీసుకున్నాయి, ఇది మనం గమనించాల్సిన అంశం. అది సెక్టర్స్ పక్కన పెడితే ఓవరాల్గా మిడ్ క్యాప్స్ లీడర్షిప్ రోల్ తీసుకున్నాయి అనేది మనకు లాస్ట్ 3-4 సెషన్స్లో మనకు అర్థమవుతున్న అంశం. వరుసగా ఇన్ఫ్యాక్ట్ 7వ సెషన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాం. సో ఇది ఈ 2 అంశాలని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి గ్లోబల్ వర్సెస్ లోకల్, రెండవది వితిన్ ఇండియన్ మార్కెట్స్ మనకు మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్, ఈ రెండింటిని మనం గమనించాలి. ఇక April 26 నుంచి ట్రేడర్స్ కొన్ని అంశాలు గమనించాలి. లాట్ సైజెస్ మారుతున్నాయి, నిఫ్టీ లాట్ సైజ్ 50 నుంచి 25కి మార్చబోతున్నారు April 26 నుంచి. అలాగే మిడ్ క్యాప్ సెలెక్ట్ సంబంధించి 75 లాట్ సైజ్ని 50 చేయబోతున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడున్న సైజ్ 40 లాట్ సైజ్, దాన్ని 25 చేయబోతున్నారు. కాబట్టి ఈ మేర అండ్ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్లో ఇప్పటికైతే ఏమీ మార్పు లేదు, బహుశా మేబీ మేలో ఏమన్నా మార్చితే మార్చవచ్చు. సో అది మనం ఇంకా ఇప్పుడే తెలియదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నిఫ్టీలో ఇప్పుడున్న లాట్ సైజ్ వాల్యూ 11,22,650, దీన్ని 5,61,325కి మార్చుతున్నారు. ఇది గమనించాల్సిన అంశం. అంటే ఇప్పుడు ఏదైతే మార్జిన్ ఉందో ఒక ఫ్యూచర్స్లో కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటే 1,27,000 some 1,28,000 వరకు కూడా మార్జిన్ పే చేయాల్సి ఉంది, అది ఇప్పుడు ఆల్మోస్ట్ 64,000 తగ్గుతోంది. సో నిఫ్టీలో కొంత వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్, అంటే ఈ మంత్ ఎండ్ నుంచి కూడా.
బికాజ్ మార్జిన్స్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది కాబట్టి. బట్ దీనికి అగెనెస్ట్గా మళ్ళీ మార్జిన్ ట్రేడింగ్కి సంబంధించి ఎన్బిఎఫ్సీలు ఎక్కువగా వాళ్ళకి బారోయింగ్ కాస్ట్ పెరిగాయి కాబట్టి మరింత ఎక్కువ మార్జిన్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే అది వేరే విషయం. బట్ డే టు డే ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం ఈ లాట్ సైజెస్లో వస్తున్న మార్పుల్ని గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. అదర్వైజ్ డెఫినెట్లీ ఇండియన్ ఎకానమీ ఈజ్ డూయింగ్ గ్రేట్. అండ్ చూసాం మనం జిఎస్టీ కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. మార్చి నెలలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ ఫిగర్ మనం చూసాం, మోర్ దాన్ 11% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అలాగే టూ వీలర్ సేల్స్ ఆర్ ఎట్ రికార్డ్ హై, సిక్స్ ఇయర్ హై, టూ వీలర్ సేల్స్ మనకు మార్చిలో 16% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్, 15,20,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. సో దిస్ ఈజ్ ఎ సిక్స్ ఇయర్ హై ఫిగర్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అంటే పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండెక్స్ అంటాం మనం, అది 16-ఇయర్ హై దగ్గర వచ్చింది, 59.1. గత 33 నెలలుగా ఏ నెలకు ఆ నెల ఎక్స్పాన్షన్ జోన్లో వెళుతోంది ఇండియన్ పిఎంఐ అంటే పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండెక్స్. సో ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి, బీ ఎ బయర్, డోంట్ ప్యానిక్ అండ్ యూజ్ ఎవ్రీ డిప్ ఫర్ బయింగ్ అనేది మనకు చెప్తున్నాయి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం డేటా కనుక చూస్తే ఐ థింక్ మార్చి నెలలో దేవర్ అరౌండ్ 45,000 crores ఇన్వెస్ట్ చేశారు. ఎస్ఐపి మనీ ఎంత వస్తుంది, సుమారుగా 19,000 crores అండ్ లంసమ్ అమౌంట్ ఎలాగో ఉండే ఉంది. కాబట్టి ఇంత హ్యూజ్ డొమెస్టిక్ లిక్విడిటీ మార్కెట్స్ను చేస్ చేస్తుంది. నిన్న సెబీ చీఫ్ కూడా తన మాట మార్చారు, ఏమని, ఇండియన్ మార్కెట్స్ హై వాల్యుయేషన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఆప్టిమిజం. అంతకుముందేమో చాలా గందరగోళం జరుగుతుంది, మిడ్ స్మాల్ క్యాప్స్లో బబుల్ అన్న మాటను కాస్త ఇప్పుడు హై వాల్యుయేషన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఆప్టిమిజం అంటున్నారు. సో ఇది మనం గమనించాల్సిన అంశం. ఒకటండి, మన జర్నీ పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి. మన ట్రేడర్మా, మన ఇన్వెస్టర్మా. ట్రేడర్ అయితే సరే ఈరోజు వారు ఇవన్నీ గమనించాల్సిందే, తప్పదు. నిఫ్టీ ప్రతి 100-200 పాయింట్ల కదలిక కూడా ట్రేడింగ్ పట్ల ప్రభావం చూపిస్తుంది కాబట్టి. బట్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, బీ ఏ బయర్, బై ఎవ్రీ డిప్, క్వాలిటీలో ఆఫ్ కోర్స్, అలా అని చెప్పేసి చెత్తా చెదరని కాదు, బీ ఏ బయర్ ఇన్ క్వాలిటీ స్టాక్స్. చక్కగా సన్ రైజ్ సెక్టర్స్ అనేక ఉన్నాయి మనకు, విత్ ఇన్ దోస్ సన్ రైజ్ సెక్టర్స్ మంచి పొటెన్షియల్ ఉన్నవి, అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీ 100,000 అవుతుంది మనం చూస్తుండగానే. అంటే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కొనసాగే సమయంలోనే బహుశా మేబీ 5 ఇయర్స్ డౌన్ ది లైన్ వీ మే సీ నిఫ్టీ ఎట్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్, వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ 100,000 పాయింట్లు చేరటం అనేది మనం అందరం చూడబోతున్నాం. ఓకే, అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఈరోజు. సో ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను ఏ విధంగా తీసుకోవాలి, ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు? ఏమాత్రం సర్ప్రైజింగ్ కాదండి అది, ఎందుకంటే మనం చెప్పాం సోమవారం నాడు కూడా అనమాట, మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు అనమాట ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన టైము. ఎవరైతే కనుక లాస్ట్ వీక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో అనమాట భయపడకుండా కొన్నారు వాళ్ళందరికీ కూడా అనమాట మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి బుక్ చేసుకోవాలని చెప్పేసి, ఆఫ్టర్ 3 డేస్ ర్యాలీ డెఫినెట్లీ నిన్న కాస్త గ్యాప్ ఏదైతే వచ్చిందో అనమాట వాజు, అది ఇవాళ ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ కూడా కాస్త కొంచెం సివియర్ గా కూడా ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్ గా లేవు కాబట్టి. అయితే క్లియర్లీ ఎంతసేపు మనం డీలింగ్ అయిపోయామో టోటల్లీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి అంతే మాత్రం ఖచ్చితంగా కాదు అని నేను అంటాను. ఒక 60-70% డీలింగ్ అయి ఉంటాం కానీ డెఫినెట్లీ 30% అయితే మాత్రం ఇంపాక్ట్ ఇప్పటికీ గ్లోబల్ క్యూస్ మన మార్కెట్స్ పైన కూడా చేస్తూనే ఉంటుంది. అయితే క్లియర్లీ ఏం చెప్పి ఇప్పుడు పాసిబిలిటీ యుఎస్ లో కనుక ఏదైతే నో రేట్ కట్స్ పాసిబిలిటీ అనేది తెర మీదకి వచ్చిందో అండ్ అక్కడ రిస్క్ ఎపిటైట్ తగ్గుతోంది డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో, ఏదైతే బిట్కాయిన్ లో రీసెంట్లీ ETF లాంచ్ తర్వాత ఎపిటైట్ రిస్క్ ఎపిటైట్ వచ్చిందో అదంతా కూడా ఇప్పుడు ఇవాపరేట్ అవుతాం, మళ్ళీ స్లోలీ 64,000-66,000 కి పడటం కూడా బిట్కాయిన్ చూసాం, మేబీ ఇంకాస్త కూడా తగ్గే సూచనలు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే వన్స్ రిస్క్ ఎపిటైట్ కొన్ని అసెట్ క్లాసెస్ లో తగ్గితే కొన్ని అసెట్ క్లాసెస్ పెరుగుతాయి. అట్లా చూస్తే యాజ్ ఆఫ్ నౌ ప్రెషియస్ కమాడిటీస్ కాస్త ఎక్కువ స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి, దట్ ఈస్ గోల్డ్ అనమాట. కాబట్టి మేబీ కాస్త అసెట్ షిఫ్టింగ్ అనమాట గోల్డ్ సైడ్ అవుతుందా అనేది కూడా గ్లోబల్లీ కనిపిస్తుంది క్లియర్లీ, అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ యుఎస్ అనమాట, ఈవెన్ మన ఏషియన్ కంట్రీస్ లో కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ 1 పాయింట్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అంటాను. యాజ్ ఆఫ్ నౌ భారతదేశం వరకు మైక్రో లెవెల్లో చూస్తే కనుక ఈవెన్ క్రూడ్ ధరలు మళ్ళీ పెరగటం కానీ రూపాయి కూడా అనమాట అగేన్స్ట్ డాలర్ కంటిన్యూస్ గా అదే వీక్నెస్
రేంజ్ లో ఉంటాం కానీ కొంచెం నెగిటివ్ కిందే మనం చూడాల్సి వస్తుంది. అయితే డెఫినెట్లీ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఏదైతే ఉందో తైవాన్ ఎర్త్ క్వేక్ అనమాట, సునామీ అలర్ట్ ఇచ్చారు ఇదంతా అని చెప్పారనేది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ రాలా పూర్తి. అది ఇగ్నోర్ చేయలేని పని అనమాట, ఎందుకంటే తైవాన్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెమీ కండక్టర్ సప్లయర్స్ మనకు తెలిసింది అందరికి ప్రపంచానికి అనమాట. ఏమన్నా లాజిస్టిక్స్ చైన్ డిస్టరప్ట్ అవుతుందా, మళ్ళా డిస్టరప్ట్ అయితే గనక ఇవాళ మనకు తెలుసు ప్రతి ఏ గూడ్స్ లోనైనా రైట్ ఫ్రమ్ కార్ నుంచి టీవీ వరకు అనమాట అన్నిట్లో సెమీ కండక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందని. కాబట్టి దట్ న్యూస్ అనమాట ఇవాళ యాస్ డే కంటిన్యూస్ అనమాట ఎట్లా డెవలప్ అవుతుంది అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా చూడండి. అయితే ఎక్కువగా ఇండివిజువల్ గా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీనే మన దగ్గర కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్లీ అనుకోవాలి. జేఎస్డబ్ల్యూ క్యూఐపీకి అనమాట క్లియరెన్స్ తీసుకున్నారు, కాబట్టి జేఎస్డబ్ల్యూలో అనమాట ఎనర్జీ క్యూఐపీ ఇష్యూకి అనమాట ఏ రేట్ లో వస్తారు అనేది కేర్ఫుల్ గా చూడాలి. అదే పిఎస్యూ స్టాక్స్ నిన్న కూడా బాగుంటాయి అని చెప్పేసి మనం చెప్పాం, అదే స్ట్రెంగ్త్ ఇవాళ కూడా కంటిన్యూ చేయొచ్చు సెలెక్ట్ పిఎస్యూ స్టాక్స్ అనమాట. ఎందుకంటే నిన్న నెంబర్స్ వచ్చినాయి నాల్కో గానీ ఇటు మాయిల్ గానీ ప్రొడక్షన్ నెంబర్స్ అనమాట హైయెస్ట్ ఇన్ హిస్టరీ వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి రీసెంట్లీ రెసిలియంట్ గా ఎందుకు ఉన్నాయి నాల్కో మాయిల్ అంటే క్లియర్లీ అందరూ ముందే ఊహించారు ఈ నెంబర్స్ అనమాట. కాబట్టి చూడాలన్నమాట స్టాక్స్ బిహేవియర్ కూడా పాజిటివ్ గా ఉంటుంది, బట్ ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అయితే సెలెక్టివ్ గా అనమాట నేను అనుకుంటాం సెక్టర్ రొటేషన్ మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ స్టాక్ డ్రివెన్ యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటానికి నిన్న ఏబిఎఫ్ఆర్ఎల్ లో మనం చూసినాం ఒక్క డిమర్జర్ న్యూస్ అనౌన్స్ చేయగానే అనమాట స్టాక్ దాదాపు వన్ టైం అయితే 16-17% పెరిగింది, ఎండ్ ఆఫ్ ది డే 11% అప్ క్లోజ్ అయింది. అండ్ దాని ఇంపాక్ట్ అదర్ క్లోదింగ్ కంపెనీస్ పైన కూడా కనపడింది, లైక్ టీసీఎన్ఎస్ క్లోతింగ్ కానీ ఇవన్నీ కూడా 10-11% పెరగటం చూసాం. అయితే నిన్న వాల్యూమ్స్ లో ఎన్ఎస్సీలో కేర్ఫుల్ గా చూస్తే ఎక్స్పెక్టెడ్లీ ఫస్ట్ డేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అన్ని ఈటీఎఫ్స్ బై అండ్ లార్జ్ మీరు యూ నేమ్ ఇట్ అనమాట వాటిలో 4-5 times హయ్యర్ వాల్యూమ్స్ వచ్చింది. అటు బజాజ్ ఫిన్సర్వ్ ఈటీఎఫ్ అవనండి, యూటీఐ అవనండి, యాక్సిస్, ఆదిత్య బిర్లా, నిప్పాను, ఏదైనా సరే కోటక్ కానీ ప్రతిదీ ఈటీఎఫ్ అనమాట. నిన్న టాప్ 20 వాల్యూమ్స్ లో చూస్తే కనుక ఎన్ఎస్సీలో అనమాట డెఫినెట్లీ అరౌండ్ 10-12 అనమాట ఓన్లీ ఈటీఎఫ్లే ఉన్నాయి. ఐదర్ లెట్ ఇట్ బి బ్యాంక్ ఈటీఎఫ్ అవనండి, ఇటు నిఫ్టీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇనిషియల్ ప్రాపింగ్ అప్ అనేది హయ్యర్ బేస్ అనేది ఆర్ మార్చ్ ఎండింగ్ లో అమ్ముకున్నవి తిరిగి తీసుకోవటం అనేది అంతా కూడా నిన్నటితో ఎక్కువగా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. అయితే ఆ పాయింట్ పక్కన పెడితే మాత్రం డెఫినెట్లీ కొన్ని సెలెక్ట్ స్టాక్స్ లో నిన్న ఎపిగ్రల్ అవనియండి, కొన్ని స్టాక్స్ అనమాట సెంచరీ ప్లై, వీటన్నిటిలో కూడా వరాక్ ఇంజనీరింగ్, వీటన్నిటిలో కూడా వాల్యూమ్స్ బాగా వచ్చాయి. అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ వాల్యూమ్స్ వచ్చినాయి. అయితే గత కొద్ది రోజుల్లో అనమాట లాస్ట్ 1 week లో కపుల్ ఆఫ్ యూఎస్ కూడా ఎంత శావీ అనేది మనకు అర్థం అవటానికి సింఫనీ గురించి అడిగారు. మనం చెప్పాం కూడా సమ్మర్ స్టాక్ ఎయిర్ కూలర్స్ డిమాండ్ బాగుంటుంది అని చెప్పేసి నిన్న సింఫనీ కూడా దాదాపు 10% పైన పెరగటం చూసాం. కాబట్టి ఈసారి సమ్మర్ సివియర్ గా ఉంటుంది అని అనుకుంటే కనుక మేబీ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కర్ కంపెనీస్ డెఫినెట్లీ బాగా పెర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే అత్యధిక కన్సంప్షన్ ఉంటుంది బీర్ అని చెప్పేసి కూడా ఇవాళ ఒక బిజినెస్ పేపర్ లో న్యూస్ ఐటమ్ కూడా చూడటం జరిగింది. అండ్ అదే విధంగా అనమాట అదర్ బెవరేజెస్ కంపెనీస్ లైక్ వరుణ్ బెవరేజెస్ కానీ అదర్ బాటిలింగ్ కంపెనీస్ కూడా బాగా చేయొచ్చు. అండ్ మేబీ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా రైట్ ఫ్రమ్ వోల్టాస్ టు బ్లూ స్టార్ టు అదర్ లిస్టెడ్ ఎంటిటీస్ కూడా బాగా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. నిఫ్టీ వరకు వస్తే సేమ్ నిన్న ఉన్నట్టు ఇన్ఫ్లేషన్ పాయింట్ 22,400 కింద ఉన్నంత సేపు ఇవాళ వీక్నెస్ ఉంటుంది. ఓపెనింగ్ లోనే 22,400 కింద ఓపెన్ అవుతుంది, బట్ ఇంట్రాడే అన్న క్రాస్ అయ్యి నిలబడుతుంది అనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటాము నిఫ్టీలో ఇది. ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే పేజ్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎల్ఎన్టి, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ లో కనిపించినాయి అనమాట. అదే షార్ట్స్ బిల్డప్ చూస్తే కనుక బ్యాన్ లిస్ట్ లో ఉన్న హిందుస్థాన్ కాపర్ లో కాస్త షార్ట్స్ డెవలప్ అయినాయి, ఇండియా మార్ట్ లో కూడా షార్ట్స్ డెవలప్ అయినాయి, అండ్ బిహెచ్ఎల్ ఐడియాలో కూడా షార్ట్స్ కొంచెం డెవలప్ అయినాయి. కేర్ఫుల్ గా చూడాలి. ఓన్లీ 1 stock అనమాట బ్యాన్ లిస్ట్ లో ఉంది, దట్ ఈస్ హిందుస్థాన్ కాపర్. అండ్ నిఫ్టీ మాత్రం ఇది పిసిఆర్ మాత్రం పుట్ కాల్ రేషియో మాత్రం ఎగ్జాక్ట్ 1 దగ్గర ఉంది, అంటే ఇండెసెసివ్ గా ఐదర్ బుల్స్ ఫేవరా బేస్ ఫేవరా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట పిసిఆర్ మూవ్మెంట్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి. ఆల్ ఇన్ ఆల్
మార్కెట్లో పెద్దగా ఏదో 100 పాయింట్లు తగ్గి దాని కింద ఉంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. బ్రాడర్ మార్కెట్ ఎంత రెసిలియంట్ గా ఉంది, స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం చూడొచ్చు. చాలా స్టాక్స్ ఆల్రెడీ 10-12% గెయిన్స్ కూడా వచ్చేయటం చూసాం ఫస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ ఆఫ్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లోనే. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న సౌండ్ గుడ్ కంపెనీస్ లో ఇప్పటికీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిలో మాత్రం భయపడకుండా ఎనీ స్మాల్ కరెక్షన్ అనమాట, లైక్ ఇవాళ ఓపెనింగ్ వీక్నెస్ లో కనుక చీపర్ వాల్యుయేషన్ లో దొరికితే కొనడానికి అనకాడద్దని చెప్పేసి కూడా అంటాం. ఓకే, సో ఈసారి ఎర్నింగ్ సీజన్ కూడా మనకు బెటర్గానే ఉండబోతుంది. Q3 చక్కటి పెర్ఫార్మెన్స్ మనం గమనించాం థ్యాంక్స్ టు ది ఎకానమీ. అండ్ ఇప్పుడు వస్తున్న బిజినెస్ అప్డేట్స్ని బట్టి చూస్తే కూడా, ఫర్ ఇన్స్టాన్స్ జస్ట్ నౌ ఇప్పుడే సాటిన్ క్రెడిట్ కేర్ అప్డేట్స్ వస్తున్నాయి. AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 34% పెరిగింది, డిస్బర్స్మెంట్స్ 30% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్. సో చక్కటి అప్డేట్స్, మోస్ట్లీ ఎక్కువగా మంచి అప్డేట్స్ వస్తున్నాయండి. మొన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, బట్ అటువంటి ఒకటి ఎర మినహాయిస్తే. అలాగే ఈ మార్నింగ్ జన్సాల్ ఇంజనీరింగ్ 140% రెవెన్యూ గ్రోత్ FY24లో. సో ఎక్సలెంట్ నెంబర్స్ రాబోతున్నాయి జన్సాల్ ఇంజనీరింగ్ నుంచి కూడా. సో కాబట్టి Q3లో ఎర్నింగ్ సీజన్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో Q4లో కూడా వాళ్లే కొనసాగుతారా లేదా కొత్త లీడర్స్ వస్తారా, ఇది మనం విజయవాడ వర్క్షాప్ థీమ్ కాబోతోంది. సో కుటుంబరావు గారు, నేను నిన్న డిస్కస్ చేసాం ఎటువంటి పాయింట్స్ మనం అక్కడ మాట్లాడితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి. మోస్ట్లీ సెకండ్ హాఫ్ అంతా Q&A ఉంటుంది, మీకున్న డౌట్స్ని తీర్చుకునే అవకాశం. బట్ ఫస్ట్ హాఫ్లో ఫోకస్ పాయింట్స్, అఫ్కోర్స్ ఒకటి మ్యూచువల్ ఫండ్స్, నేను దాని మీద మాట్లాడతాను. తర్వాత కుటుంబరావు గారు వచ్చేసి Q4 ఎర్నింగ్ సీజన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి విన్నర్స్ ఎమర్జ్ కాబోతున్నారు, ఆ విన్నర్స్ని పిక్ చేయటం ఎలా, దీని మీద ఆయన ప్రసంగం ఉంటుంది. అండ్ నిన్న మనం సికా ఇంటర్ ప్లాంట్ సిస్టమ్స్ ఈ ఐడియా మన క్రాంతిగారు నోట విన్నాం. స్టాక్ నిన్న 7% పెరిగింది. సో చెప్పాను కదా, క్రాంతిగారు ఎప్పుడో కానీ ఆయన నోట్లోంచి ఒక స్టాక్ జారదు. ఆ జారింది అంటే అది ధనాధన్ ఫటాఫట్, సో బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. మరి ఇవాళ ఏం చెప్పబోతున్నారు, బ్రేక్ తర్వాత క్రాంతిగారిని అడిగి తెలుసుకున్నాం. అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, చక్కగా పేలింది నిన్న సికా ఇంటర్ ప్లాంట్ సిస్టమ్సా. సో ఇన్వెస్టర్స్ని నిన్న మళ్ళీ మీరు ఒకసారి చక్కగా రివార్డ్ చేశారు ఒక మంచి సజెషన్తో. ఏంటి ఈ ప్రైస్ దగ్గర కూడా కొనుక్కోవచ్చు అని నిన్న చెప్పేశారు మీరు. మరి ఇవాళ్ళ కానుకేంటి రసగుల్లా? సికా ఏంటంటే వసంత్ గారు, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అనమాట, నాట్ ఏ ట్రేడింగ్ ఐడియా. బహుశా నిన్న 10% డౌన్ అయితే మీరు నన్ను ఇంత ఎప్రిషియేట్ చేసి ఉండరు. ఓకే, కానీ ఏంటంటే 10% డౌన్ అయినా కొనగలిగిన స్టాకే అనమాట. కొంచెం నేను ఇంకా మేనేజ్మెంట్తో ఇంట్రాక్షన్ సింగిల్ లెవెల్ అయింది, ఇంకా ప్లాంట్ విజిట్ అది చేయలేదు. ఇంకా అది చేసిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. బై ఎట్ ఎనీ ప్రైస్? యా, ఓవరాల్గా చూసినట్లయితే వసంత్ గారు, వాల్యుయేషన్ ప్రకారం కానీ ఫ్యూచర్ అవుట్లుక్ ప్రకారం కానీ ఇన్వెస్టర్స్ స్లోగా అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు. కొంచెం థిన్లీ ట్రేడెడ్ స్టాక్. నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్స్, అంటే బయర్స్కి సెల్లర్కి మధ్య వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మ్యాచ్ చేసుకుంటూ ఇన్వెస్టర్స్ కనుక అక్యుములేట్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో డెఫినెట్గా రివార్డ్ చేస్తుంది. బోత్ మేనేజ్మెంట్ అనేది ఒక టెక్నోక్రాట్ మేనేజ్మెంట్ అనమాట, అందువల్ల ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో చూసేవాళ్ళు. బహుశా షార్ట్ టర్మ్లో ఈ అబరేషన్స్ అనేవి ఉంటాయి ఇటువంటి మార్కెట్లో, కానీ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు బై వసంత్ గారు. నిన్న 13,700 షేర్లు ట్రేడ్ అయ్యాయి అంతే BSEలో. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ BSE లిస్టెడ్ కంపెనీ కదా, NSEలో వస్తుంది. ఓకే, సో మరొక PTC అవుతుందా ఇది వసంత్ గారు? అట్లా డైరెక్ట్గా అయితే చెప్పలేం, కానీ అటువంటి క్యారెక్టరిస్టిక్స్ కనపడుతున్నటువంటి కంపెనీ వసంత్ గారు. సరే, అయిపోయింది. మరి ఇవాళ రోజు కోట ఇవ్వాలి మీరు వసంత్ గారు. ఫస్ట్ థింగ్ మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈ మనకి సమ్మర్ సీజన్ వస్తుంది. ఒకటి కుటుంబరావు గారు కరెక్ట్గా చెప్పారు, ఏదైతే ఈ కూలింగ్ రిలేటెడ్ స్టాక్స్ బాగా ర్యాలీ అవుతున్నాయని, దానికి అనుగుణంగా రివెంజ్ ట్రావెల్ అనేది ఒకటి బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది వసంత్ గారు. ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్ హాలిడే అనమాట. సో ఈ టైంలో హాలిడే స్టాక్స్ కనుక చూసినట్లయితే హోటల్ స్టాక్స్ అనేవి ప్రముఖంగా కనపడుతున్నాయి. ఇటువంటి స్టాక్స్లో హోటల్ లీలా, ఈ స్టాక్ ఒక స్ట్రగులింగ్ స్టాక్ వసంత్ గారు, కానీ ఏంటంటే ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనేది కనపడుతుంది ఈ స్టాక్లో. నెక్స్ట్ హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్లో ఒక ప్రాపర్టీ అనేది హోటల్ లీలా అది
ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే రావడానికి అవకాశం ఉంది. బట్ ఈ స్టాక్ ప్రస్తుతం వచ్చేసేసి 27 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ చూసే ఇన్వెస్టర్స్ ఒక ఈ స్టాక్లో డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపించి వస్తుంది గారు. కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ అయింది, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అయింది. ఇక్కడ నుంచి ఏదైతే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ స్టాక్స్, హోటల్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో హోటల్ లీలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేయబోతుంది వస్తుంది గారు. దీన్ని ఎక్స్చేంజ్లో ఎలాగా పిలుస్తున్నారు, హోటల్ లీలా అని అంటున్నారా? రావడం లేదు. దీన్ని హెచ్ఎల్వి అంటున్నారు వసంత్ గారు ఇప్పుడు. హెచ్ఎల్వి, యా, ఓకే, కోడ్ వచ్చేసి హెచ్ఎల్వి. ఓకే, హోటల్ లీలా వెంచర్స్. అవును, ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ఉంది ఇది. యా, ఇట్స్ అ ఓల్డ్ హోటల్, కానీ ఏంటంటే 2008లో వాళ్ళు చేసినటువంటి ఓవర్ ఎక్స్పాన్షన్స్ ద్వారా కొంచెం కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ డెట్ రీస్ట్రక్చరింగ్ అయింది. రీస్ట్రక్చరింగ్ అయ్యి మళ్ళీ హోటల్ హెచ్ఎల్వి కింద ప్రస్తుతం ఉంటుంది జరిగింది. ఇవాళ చూడండి మన వాళ్ళు ఎలా కొంటారు దీన్ని. ఇప్పుడు మనం నిన్న చెప్పింది శిఖ అనేది 1800 రూపాయలు కాబట్టి దాని జోలికి చాలా తక్కువ మంది వెళ్ళుంటారు. బట్ ఇవాళ హైదరాబాద్ స్టాక్ వసంత్ గారు వైస్రాయ్ కూడా రీలిస్ట్ అవుతుంది ఆఫ్టర్ రీస్ట్రక్చరింగ్. చూసుకోండి, ఓ ప్యాలెస్ హోటల్స్ వైస్రాయ్ కూడా రీలిస్టింగ్ ఇవాళ ఉంది. అంటే ఓవరాల్ గా హోటల్స్ లో ఎంతో కొంత ఇన్వెస్ట్ ఎప్టైట్ ఉందని ప్రమోటర్స్ అందరూ తిరిగి తెర మీదకి వస్తున్నారు. వెరీ గుడ్. సో లెట్స్ వెయిట్ ఫర్ ది హోటల్ స్టాక్స్ టు రివార్డ్ ది ఇన్వెస్టర్స్ అండ్ క్రియేట్ సమ్ వెల్త్ ఫర్ దెమ్. రైట్, రవీంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఇవాళ. అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో నథింగ్ మచ్ హాస్ హ్యాపెండ్ అండి. ఒకటి ఏంటంటే మండే హై ఏదైతే ఉందో అది ఒకసారి పియర్స్ అయినప్పటికీ ఇన్సైడ్ బార్ ఒకటి ఫామ్ అవటం జరిగింది. సో ఐ థింక్ సపోర్ట్ పాయింట్స్ అక్కడే ఉంటాయి. నథింగ్ హ్యాస్ చేంజ్. 46,940 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక సపోర్ట్గా ఉంటుంది. సో నిన్న ప్లే మొత్తం మనం చూస్తే కనుక 47,500 ఏదైతే ఉందో దాని కాల్స్ అండ్ పుట్స్లోనే ఎక్కువ ఐ థింక్ స్మార్ట్ మనీ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కూడా అక్కడే ఉంటుందా, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం గిఫ్ట్ నిఫ్టీ 110 పాయింట్స్ డౌన్ ఉన్నా కూడా మనది ఎక్కువ పడలేదు మార్కెట్. ఈ రోజు కూడా 150 పాయింట్స్ డౌన్ సూచిస్తాం గిఫ్ట్ నిఫ్టీ. సో ఇన్ కేసు ఒక గ్యాప్ డౌన్ వచ్చినప్పటికీ పుల్ బ్యాక్ వస్తుందా అని చూడాలి, నిన్న ఎలాగైతే మనకి చూసామో. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్స్ అనే మార్కెట్ చెప్పుకోవచ్చు. 46,940 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 300 పాయింట్స్ పడితే కనుక 47,200 ఆ రేంజ్ లో మన షుడ్ ట్రై టు బై ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 48,100. సో రిస్క్ కుడ్ బి అబౌట్ 200-250 పాయింట్స్, రివార్డ్ క్యాన్ బి 1,000 పాయింట్స్. కాబట్టి ఇట్స్ ఎ బై ఆన్ టిప్స్. సిమిలర్లీ నిఫ్టీ మనకి ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ సూచించిన ప్రకారం 150 పాయింట్స్ డౌన్ అవుతాయి కనుక దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఎందుకంటే 22,252 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. అండ్ దాని తర్వాత 22,169 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో మనం డెఫినెట్లీ కొనే ప్రయత్నమే చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లీ మనకి ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. 22,150 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వి డోంట్ నో ద ఈవెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయో. సో 15-day ఒక సెల్లింగ్ వచ్చింది అంటే కనుక మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,100, 22,650 ఆర్ 700 రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. నిన్న ఫిన్ నిఫ్టీలో క్లియర్లీ మనకు అర్థమైంది HDFC బ్యాంక్ ఇది హోల్డెడ్, యాక్చువల్లీ IEX ఇవన్నీ కూడా హోల్డ్ అయినాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ బజాజ్ ట్విన్స్ కొద్దిగా వీక్ అవుట్ అని చూసాం. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మిక్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్టర్స్, ఒక ఐటీ ఒకటి కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది. అదర్వైజ్ ఆటోస్ లో మిక్స్ ఉంది, హీరోండా మోటార్స్ డౌన్ ఉంది, బజాజ్ డౌన్ ఉంది, అండ్ అదర్ స్టాక్స్ లైక్ M&M అండ్ టాటా మోటార్స్ కొద్దిగా అప్లో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ఫాక్ట్ మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎండో స్టాక్స్ లో మనం చూస్తే కనుక సేల్, BEL, IRCTC, HAL కొన్ని వీక్ స్టాక్స్ కూడా ఒక మంచి పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. సో మేబీ దానిలో ఇంట్రెస్ట్ ఇంకొంచెం కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా నిన్న హై బీటాస్ లో దేర్ వాస్ సమ్ సెల్లింగ్. సో ఇండియా మార్ట్ కానీ, ఐడియా కానీ, ఇండస్ టవర్స్ కానీ ఏవైతే కొద్దిగా హై బీటా స్టాక్స్ ఉంటే వీటన్నిటిలో సెల్లింగ్ రావటం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ అగైన్ ఇట్ హాస్ కమ్. ఇందాక కుటుంబరావు గారు చెప్పారు ఆల్రెడీ, సింఫోనీ, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, HG ఇన్ఫ్రా, MTR, బట్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, లైక్ MTR లాంటి స్టాక్స్ ఇంకా. సో ఇక్కడ నుంచి ఇంకా స్ట్రెంత్ వచ్చే ఛాన్సెస్ ఉందంటే కనుక ఉంటుంది. బట్ ఇట్లాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి లిటిల్ కాషియస్, ఎందుకంటే వీక్ స్టాక్స్ రివర్స్ అయినప్పుడు మేబీ వీ షుడ్ ట్రై టు అవాయిడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నిన్న క్యాంప్స్ లో దేర్ వాస్ సమ్ గుడ్ బైయింగ్, లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హావ్ టు గో డిజిటల్ అండ్ అది క్యాంప్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది అని డిజిటల్ హోల్డింగ్ వాటిల్లో. మేబీ మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ అయితే రావటం చూసాను నిన్న, బట్ టాప్ లో ఫిజిల్ అవుట్ అయింది. ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 4,100 వస్తుందా
మేబీ వీ నీడ్ టు వాచ్ సో ఆ స్టాక్ ని కూడా డిప్స్ లో కొన్ని ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు అనిపిస్తుంది 22,530 అనిపిస్తుంది, పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ తప్పు చెప్పిందా? ఎందుకంటే ఒక వీక్ ఓపెనింగ్ అనుకున్నాం మనం గిఫ్ట్ నిఫ్టీని బట్టి చూసి, గ్లోబల్ క్యూస్ని బట్టి చూసి, కానీ మన మార్కెట్స్ దే వాంట్ టు గో ఇన్ దైర్ ఓన్ డైరెక్షన్. చూద్దాం ఏ విధంగా ఓపెన్ అవుతుందో చిన్న బ్రేక్ తర్వాత. సో గిఫ్ట్ నిఫ్టీ కరెక్ట్గానే సూచించింది, 22,385 దగ్గర మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ దాదాపుగా సమాప్తం అవుతోంది. కాబట్టి ఒక వీక్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. అండ్ ఇవాళ బ్రెడ్త్ ఏ విధంగా ఉంటుంది, మిడ్ క్యాప్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి లేదా అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుందా లేదా చూద్దాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నేను 805 లో ఎల్ఐసి ఎంటర్ అయ్యాను సార్, 100 షేర్స్. అండి, అయితే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? కొద్ది కుటుంబరావు గారిని అడగరా. అదే సార్, ఇంకొకటి ఒక 5,000 షేర్స్ వడాఫోన్ ఐడియా 8 లో ఎంటర్ అయ్యాను సార్, ఇప్పుడు 14 ఉంది. అది కూడా నేను లాంగ్ టర్మ్ కే ఉంచుకున్నాను. అది ఉండొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వమంటారు? ప్రస్తుతం ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఇప్పుడు మొదటి స్టాక్ ఏదన్నారు? ఎల్ఐసి సార్. ఎల్ఐసి ఏ రేట్లో ఉన్నాయి? 805 లో నేను ఎంటర్ అయ్యాను సార్. 805 అవును సార్. ఓకే, కుటుంబరావు ఎల్ఐసి అండ్ వడాఫోన్ ఐడియా ఏం చేయొచ్చు? ఎస్ఆఫ్ఎం అయితే రెండు హోల్డ్ చేయమని అంటానండి. ఎల్ఐసి అయితే మాత్రం డెఫినెట్లీ మంచి రేట్లో కొన్నారైనా, ఎందుకంటే కరెక్ట్ గా వర్స్ట్ అయిపోయి 600 లెవెల్స్ దాకా పడి ఆ తర్వాత రికవర్ అవుతా ఇష్యూ ప్రైస్ నుంచి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అనమాట కరెక్ట్ గా కొన్నారు. రీసెంట్ కరెక్షన్ పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. హై అరౌండ్ 1170 దాకా ఇట్లీ కరెక్ట్ అయినా కూడా ఇప్పుడు అరౌండ్ 980-990 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతాను. డెఫినెట్లీ దిస్ విల్ పెర్ఫార్మ్ మచ్ మచ్ బెటర్ అండ్ 1300-1400 అయితే ఖచ్చితంగా నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో స్టాక్ టచ్ అవుతుందని చెప్పేసి కాన్ఫిడెంట్ ఉన్నా. వోడాఫోన్ ప్యూర్లీ డార్క్ హార్స్ బెట్ కిందే హోల్డ్ చేయాలండి. ఆన్ అండ్ ఆఫ్ మనం చూస్తాను, ఈక్విటీ ఏదో బీఫప్ చేసుకుంటారు ప్రమోటర్స్, అప్పులు తగ్గించుకుంటారు అంతా అని. ఓవరాల్ గా డ్యూపోలి అయిపోతుంది ఏదైతే కనుక టెలికామ్ బిజినెస్ ఉందో బిట్వీన్ భారతి అండ్ జియో అనమాట. నేను డిస్టెంట్ ప్లేయర్స్ గా బిఎస్ఎన్ఎల్ అండ్ వోడాఫోన్ మిగిలిపోతున్నారు. ఇప్పుడు 5G ఆప్షన్ కి మళ్ళానమాట డబ్బులు పెట్టాలి. ఎవరు ఎంత పెట్టగలరు, ఎన్ని సర్కిల్స్ తీసుకోగలరు అనే దాన్ని బట్టేనమాట మళ్ళా వాళ్ళ ఫ్యూచర్ కూడా డిక్టేట్ అవుతుంది. ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ కింద హోల్డ్ చేయమంట విత్ స్టాప్ లాస్ అట్ 12 rupees అంటాను. ఓకే, అలాగే కొంతమంది ఈ విజయవాడ మన డే విత్ ది మార్కెట్ గురు ఈ ప్రోగ్రామ్కి రావాలంటే ఏం చేయాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేయండి, వీలైనంత వరకు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హడావుడి ప్రయాస లేకుండా హాజరయ్యే అవకాశం ఉంటుంది. మన రామకృష్ణ రాశారు మెయిల్, మేము 5 స్నేహితులు ఉన్నాం కానీ ఎలా రావాలో ప్రాసెస్ తెలియట్లేదని. నెంబర్స్ కాల్ చేయండి, కొంచెం ఫోన్లు అంత త్వరగా ఆన్సర్ చేయరు, బట్ స్టిల్ ప్రయత్నం చేయండి. అదే పనిగా ఆ నెంబర్స్కి ఇక మీ అదృష్టం బాగుంటే డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. ఫోన్ని చేసి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తారు, లేదంటే మరీ అంతగా ఇబ్బంది పడుతుంటే నేరుగా వెన్యూ దగ్గర కూడా రండి. 5 ఉన్నారంటున్నారు కదా, మీకు పంచపాండవులు మీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. సో ఇలా 5 ప్లస్ ఇంకా ఎక్కువ మంది వస్తే మంచి గిఫ్ట్ కూడా మనం తీసుకుందాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? కిరణ్ మై అండి. కిరణ్ మై అవునండి, విజయవాడ నుంచి. అడగండి కిరణ్ మై గారు. నిన్న దీంట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సంబంధించి ఇప్పుడు బాండ్స్ అది ఇవ్వకుండా మొత్తం డిమాట్ అకౌంట్ లో ఎలా అయితే షేర్స్ ఉంటాయో అలాగే ఇది కూడా కంప్యూటరైజేషన్ చెయ్యాలి అని ఇచ్చున్నారు కదా అండి, దానివల్ల CAMS CDS లో ఏది తీసుకోవచ్చు? దీనివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏంటి అంటున్నారు అంతే కదా, CDSL లాంటి కంపెనీస్? అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్న నరేంద్ర మోడీ గారు బ్యాంకర్స్ మీటింగ్ లో ఎలక్షన్స్ అయిపోయాక అంటే మరుసటి రోజే బ్యాంకర్స్ అందరికి చాలా పెద్ద పని ఉంటుంది అన్నారు. ఏమైనా బ్యాంకింగ్ లో ఏదైనా మళ్ళీ చేంజెస్ రాబోతున్నారా? బ్యాంకింగ్ లో కాదండి, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి కృత నిశ్చయం ఏంటి, క్యాష్లెస్ ఎకానమీని మనం
తీసుకురావాలనేది ఆయన ప్రయత్నం. సో డిజిటలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ అనేది జరగబోతోంది. బ్యాంక్స్కి అందులో చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నాట్ జస్ట్ బ్యాంక్స్, ఆల్ ది ఫిన్టెక్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తప్పకుండా గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది. అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. బట్ ప్రత్యేకించి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆయన ఆలోచనలు ఏంటి, ఇదంతా చెప్పడం కష్టం మనం. బట్ మీరు అన్నట్లుగా ఇప్పుడు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇటువంటి కంపెనీలకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతోంది ఇన్సూరెన్స్ పాలసీలను కూడా డిమాండ్ చేయటం వల్ల. క్రాంతి గారు, ఏంటి ఈ టైంలో సిడిఎస్ఎల్ లాంటి కంపెనీస్ కొనుక్కోవచ్చా, లేదా ఇంకేమైనా ఇటువంటి ఈ తరహా కంపెనీలు ఇంకా ఉన్నాయా ఈ మూవ్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్? వసంత్ గారు, సిడిఎస్ఎల్ ఇంత కీ బెనిఫిషరీ, డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే కంపెనీ. కానీ ఏంటంటే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అంటే ఏంజిల్ వన్ ఇటువంటి కంపెనీస్ కూడా డైరెక్ట్గా బెనిఫిట్ అవుతాయి. సో స్టాక్ స్పెసిఫిక్గా ఉండి ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా, ఎందుకంటే గ్లోబల్ పియర్స్తో కంపేర్ చేసుకుంటే వసంత్ గారు, ఇండియన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇది కనుక రీరేటింగ్ జరిగితే వసంత్ గారు, వీటి యొక్క వాల్యుయేషన్స్ పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ డీలిస్ట్ చేస్తుందని. ఎందుకంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ యొక్క వాల్యుయేషన్స్ లిస్టెడ్ స్పేస్లో ప్రస్తుతం 20,000 crores మార్కెట్ క్యాప్గా ఉంది. అదే వాళ్ళు కనుక అన్లిస్టెడ్ స్పేస్లో కనుక ఉంటుంటే ఇంకా ఎక్కువ పీ మల్టిపుల్ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఆ రీజన్తోనే వాళ్ళు ప్రస్తుతం డీలిస్టింగ్కి వెళ్తున్నారు. బహుశా ఫ్యూచర్లో వాల్యుయేషన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీలిస్టింగ్కి రావచ్చు. సో సిడిఎస్ఎల్ అయితే కీ బెనిఫిషరీ. ఇంకా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళు వాటిని కూడా కొనవచ్చు. మోడీ గారి గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒక మూవ్ని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 500 రూపాయల నోట్లు కూడా రద్దు అవుతాయేమో అనే ఒక అంచనా, ఒక శంక, ఒక అనుమానం ఉంది. అది జరుగుతుందేమో చూద్దాం. మేబీ కొంతమంది అయితే అసలు ఈ ఆగస్టులోనే చేస్తారు, వచ్చే ఆగస్టులో అని ఇటువంటి రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ రూమర్సే. బట్ దానికంటే ముందుగా అండి, బ్యాంక్స్ షుడ్ స్ట్రెంథెన్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నిన్న ఫర్ ఇన్స్టెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో అప్లికేషన్ గంటల తరబడి నిన్న పనిచేయలేదు. లాస్ట్ నైట్ నేను పర్సనల్గా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. ఇంటర్మిటెంట్లీ అవైలబుల్ అనేదో మెసేజ్ వస్తుంది. ముందు బ్యాంక్స్ హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ క్యాష్లెస్ ఎకానమీ, 3.0 ఎకానమీ, వీటన్నిటి గురించి మాట్లాడే ముందు బ్యాంక్స్ షుడ్ స్ట్రెంథెన్ దేర్ సర్వర్ సిస్టమ్స్, దేర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా జరగాలి. అదర్వైజ్ మనం ఊరికే కలలు కంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. అఫ్కోర్స్ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ వెల్, బట్ ఇంకా మరికొంత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు శారదా అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు వక్రంగి షేర్ ఒకటను డిమార్ట్ షేర్ ఉందండి. డిమార్ట్? ఇంకొకటి ఏదన్నారు? వక్రంగి అండి. వక్రంగి లాభంలో ఉన్నారా? లేదండి, అది లాస్ట్లో ఉన్నాను 9%. వక్రంగి లాస్ట్లో ఉన్నారు. డిమార్ట్ లాభంలో ఉన్నా అండి. 3,800లో బై చేశాను. 3,800, ఓకే. సో సరే, డిమార్ట్ ఇప్పుడు మొన్న ఒక బ్రోకింగ్ కంపెనీ బై రికమెండేషన్ ఇచ్చింది, దాంతో కొద్దిగా స్టాక్ ప్రైస్ ఇక్కడ నిలబడింది, బహుశా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో డిమార్ట్ హోల్డ్ చేస్తే పెరిగే అవకాశం ఉందా? మరి గ్రేట్ రిటర్న్స్ అయితే రావండి, అది క్లియర్లీ అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టాక్ ఓవరాల్ గా ఎకానమీ రిఫ్లెక్షన్ కాకుండా రీటైల్ స్టాక్స్ ఎస్పెషల్లీ మన రీటైల్ సూపర్ స్టోర్స్ వీటన్నిటి ఆపరేటర్స్ అందరికి కూడా మేబీ నెక్స్ట్ మాన్సూన్ ఇస్ ద కీ. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఇందాక మీరు చెప్పినట్టే ఒక బ్రోకింగ్ కంపెనీ రిపోర్ట్ తర్వాత స్టాక్ 52 వీక్స్ హై కూడా టచ్ అవటం చూసాం. దట్ చే మోడెస్ట్ గా కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ హై పిఈ స్టాక్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, పబ్లిక్ ఫ్లోట్ తక్కువ అనుకున్న దానికంటే కూడా, అందుకనే ప్రైస్ కూడా సస్టైన్ అవుతుంది అనమాట. నన్ను అడిగితే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేస్తుందంటే మాత్రం అట్ కరెంట్ లెవెల్స్ నుంచి అయితే చేయదు. ఎందుకంటే మొదట్లోనే 600-700 రూపీస్ నుంచి 3,000-4,000కి జంప్ అయినప్పుడు అప్పుడు క్రియేట్ చేసేసింది వెల్త్. ఇప్పుడంతా కన్సాలిడేట్ అవుతుంది స్టాక్ అంతేనమాట. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నేను అడ్వైస్ చేయను. ఇక్కడ ఆల్రెడీ కొనుంటే కనుక హోల్డ్ చేయమంట, విత్ స్టాప్ లాస్ అరౌండ్ 4,150 అట్లా. ఉక్రాంగి ఇస్ ఏ స్పెక్యులేటివ్ షేర్ అండి, దానిలోంచి మీరు బయటపడండి. స్పెక్యులేటివ్ బెట్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి అందులో, అందుకని చెప్పేసి బయటపడాలి అంటాం. ఓకే. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 85 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. 22,366 బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 280 పాయింట్లు నష్టపోయింది. అడ్వాన్స్ డిక్లైన్స్
జస్ట్ 1:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుంది, 0.23% డౌన్ మిడ్ క్యాప్ ఇండెక్స్. సో మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుందా ఇవాళ చూద్దాం. ఈలోగా గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇవాళ కూడా 5% పెరిగింది, అనుపం రసాయన్ పెరిగింది 4.5%, లిండే ఇండియా, పూనావాలా ఫిన్కార్ప్, అదానీ పవర్, దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ అండి అమాంగ్ ది పవర్ సెక్టర్ స్టాక్స్, అదానీ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, హిందుస్థాన్ జింక్, ఎస్ బ్యాంక్, స్నైడర్ ఇన్ఫ్రా, ఏంజల్ వన్, ఉజ్జీవన్ స్మాల్, ఏపీఎల్ అపోలో, ఆప్టస్ వాల్యూ, ఇవన్నీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నష్టాల్లో హిమాద్రి స్పెషాలిటీ, భారత్ ఫోర్జ్, మైక్రోటెక్ డెవలపర్స్, అశోక్ లేలాండ్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, గోడ్రేజ్ కన్జ్యూమర్, యునైటెడ్ బ్రేవరీస్, డిఎల్ఎఫ్, ఇలాంటి స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. రాజేంద్ర గారు, నిఫ్టీ మనం చూస్తే వస్తుంది కదా, నిన్నటి లో అయితే బ్రీచ్ చేసింది కానీ అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్లోజింగ్ ఎలా ఉంటుంది చూడాలి, ఎందుకంటే 22,351 అయితే కనపడింది. సో ఐ థింక్ దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇప్పుడు 100 పాయింట్స్ ఆల్రెడీ డౌన్ ఉంది అండ్ మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్స్ 22,187. సో ఇలాంటి టైంలో రిస్క్ తీసుకున్నే రివర్సల్స్ వచ్చినప్పుడు దే విల్ మేక్ మనీ అండి. స్టాప్ లాస్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ బై నిఫ్టీ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్. ఓకే, బై నిఫ్టీ ఇన్ దిస్ ఫస్ట్ డిప్, మళ్ళీ సెకండ్ డిప్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కొద్దిగా బయింగ్ వస్తే జాగ్రత్తగా స్టాప్ లాస్తో బై చేయటం మంచిది. రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ సత్యనారాయణ గొళ్ళపల్లి అడుగుతున్నారు. ఆర్యన్ ప్రో మనం 900 కొనమని చెప్తే ఆయన 1800 కొన్నారట, అదేంటి మరి అంత డబ్బులు అయిన తర్వాత కొనకూడదు కదా సత్యనారాయణ గారు. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఈ మధ్య బాగా యాక్టివ్గా ఉన్న కంపెనీ, పెరిగిన కంపెనీ, ఈ డేటా సెంటర్స్ బిజినెస్ గురించి చాలా ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు ఈ స్టాక్ సంబంధించి. ఎనీవే మీరు కొన్న దగ్గర నుంచి 2349 చక్కటి ఎప్రిసియేషన్ వచ్చింది. కుటుంబరావు ట్రాక్ చేస్తున్నారు ఆర్ఎన్ ప్రో? చేస్తున్నామండి. ఒరిజినల్గా ఫస్ట్ అసలు 80 రూపీస్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చాం 3 ఇయర్స్ బ్యాక్ వన్ ఆఫ్ ది వర్క్ షాప్స్లో. అక్కడి నుంచి అనమాట స్టాక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో 2,300 వచ్చేసింది అంటేనే అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఎక్సెసివ్ స్పెక్యులేషన్ ఉంటాం స్టాక్ లో, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎంత ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అంటే లాస్ట్ 1 ఇయర్ లోనే 300 దగ్గర నుంచి అనమాట స్టాక్ 2400 కనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ డేటా సెంటర్ స్టోరీ కానీ ఈ మిగతా ఇష్యూస్ తోటి తీసుకొచ్చారు. దిస్ ఈస్ నౌ అరౌండ్ 130 PE కూడా. నన్ను అడిగితే సంథింగ్ మోర్ దాన్ అదర్ దాన్ ఫండమెంటల్స్ ఈస్ కుకింగ్ అనమాట ఇన్ ద కౌంటర్. ఎట్ కరెంట్ లెవెల్స్ మాత్రం డెఫినెట్లీ నేను బై చేయను. ఆల్రెడీ స్టాక్ కూడా ఏఎస్ఎం స్టేజ్ 4కి వచ్చేసింది, 5% రిస్ట్రిక్షన్స్ లో ఉంది. మేబీ స్పెక్యులేషన్లు ఇక్కడ నుంచి జంప్ అవ్వచ్చు కానీ ఒక స్టాక్ స్ప్లిట్ కూడా రూమర్ ఉంది మార్కెట్ లో అనమాట. ఇట్ ఈస్ 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్. వన్స్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత కానీ ఇందులో స్పెక్యులేషన్ కాస్త తగ్గదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అవాయిడ్ అండి. కరెంట్ లెవెల్స్ అయితే మాత్రం ఫ్రెష్ బై ఉంటుంది. ఆల్రెడీ కొన్నాను అన్నారు కాబట్టి అప్పటికప్పుడు ట్రేడింగ్ స్టాక్ పెట్టుకోవటం కూడా అడ్వైజబుల్. ఓకే రైట్, తర్వాత మెయిల్ చూద్దాం. నవీన్ కుమార్ అనంతపురం నుంచి అడుగుతున్నారు. ఆయన అల్ట్రాటెక్ 25 షేర్లు ఉన్నాయి, సిప్లా ఉన్నాయి 150 షేర్లు, ఈ రెండు కూడా 5 ఇయర్స్ హోల్డ్ చేస్తారట. అల్ట్రాటెక్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చక్కగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న కంపెనీ అండి. ఐ థింక్ మన క్రాంతి గారు రెండు హోల్డ్ చేయొచ్చా, అల్ట్రాటెక్ అండ్ సిప్లా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఆయన లాంగ్ టర్మ్ హొరైజన్ కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. కానీ వసంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఏదో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయని ఈ స్టాక్స్లో ఉండకూడదు. దే విల్ గివ్ మోడరేట్ రిటర్న్స్ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే, డాక్టర్ పివిఎన్ రావు, ఆయన REC, పవర్ గ్రిడ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, M&M ఫైనాన్స్ ఇవి కొందాం అనుకుంటున్నారు. కొనొచ్చా? REC, పవర్ గ్రిడ్లో ఏదో ఒకటే కొంటారట, అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్, M&M ఫైనాన్స్. కుటుంబరావు గారు, REC, PEL కొనమంటారు? REC అండ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ కొనమంటారు, M&M అవాయిడ్ క్లియర్లీ. పవర్ గ్రిడ్ కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఆ రెండింటిలోనూ డెఫినెట్లీ REC విల్ అవుట్ పెర్ఫామ్. ఫనీ అడుగుతున్నారు, ONGC కొనుక్కోవచ్చా ఈ రేట్లో? రాజేంద్ర గారు, టెక్నికల్ ఎలా ఉంది ONGC? థింక్ హైయర్ హైస్ ఫార్మేషన్ అయితే జరుగుతుందండి. సో మల్టీ ఇయర్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ట్రేడింగ్ పెట్టుకుని అయితే డెఫినెట్లీ ఎస్, ఎందుకంటే 314 ఇది ఆల్ టైమ్ హై, 2014 హై. సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. బట్ 2 ప్రైస్ పాయింట్స్ లో కూడా సజెస్ట్ అండి. ఐ థింక్ కరెంట్లీ 277 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 248 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ 330 టార్గెట్ అండ్ 252 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్.
సారీ 232 కింద స్టాప్ లాస్ కూడా బెస్ట్. ఓకే, తర్వాత మెయిల్ వెంకట్ నెల్లూరు నుంచి. అల్ట్రాటెక్ సిమెంట్ బాష్ టీవీఎస్ మోటార్స్ షార్ట్ టర్మ్ కోసం కొంటారట. సరే రాజేంద్ర గారు, టీవీఎస్ మోటార్స్ చెప్పండి, ఎక్కడ ఎంటర్ కావచ్చు? టీవీఎస్ మోటార్స్ ఇట్స్ ట్రేడింగ్ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉందండి స్టాక్ మనం చూస్తే కనుక. సో ప్రాబబ్లీ లాస్ట్ మంత్ ఇట్ మేడ్ ఏ హై 2-3 దగ్గర. సో షార్ట్ టర్మ్ కోసం కాబట్టి స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో నా ఉద్దేశంలో 1997 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 2130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 2313 దాటింది అంటే కనుక 2500 దాకా కూడా అప్సైడ్ వెళ్ళి చెప్పచ్చు. సో బై విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1990. చిన్నబాబు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఆయన దగ్గర హెచ్డిఎఫ్సి లైఫ్ ఉన్నాయట 500 షేర్లు ఐపీఓ దగ్గర నుంచి ఉన్నాయి, 200 షేర్లు అమ్మేసి హెచ్డిఎఫ్సి ఏఎంసీకి షిఫ్ట్ అవుతారట, కావచ్చా కుటుంబరావు గారు లైఫ్ నుంచి ఏఎంసీకి? ఎస్ ఆఫ్ నో అయితే వద్దంటానండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఆన్ బెటర్ ఫుటింగ్ ఎస్ ఆఫ్ నో అనమాట. నన్ను అడిగితే స్టే ఇన్వెస్ట్ ఇన్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఓన్లీ. హెచ్డిఎఫ్సి లైఫ్నే హోల్డ్ చేయమంటారు, ఏఎంసీ వద్దు. వెంకటరమణ, ప్రస్తుతం 100,000 రూపాయలు ఉన్నాయని దగ్గర ఎన్టీపీసీ టాటా మోటార్స్ టాటా పవర్ కొనాలనుకుంటున్నారు, కరెంట్ ప్రైస్ కొనుక్కోవచ్చా? ఎన్టీపీసీ టాటా మోటార్స్ టాటా పవర్ ఈ ప్రైస్ లో కొనొచ్చా? ఆల్ త్రీ కొనొచ్చండి, సిప్ మోడ్ లో కొనమంటాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ బాటమ్స్ అనేది మనం చెప్పలేం, కరెక్షన్ ఎంత వరకు వస్తుందనేది చెప్పలేం. బట్ ఆయన క్వాంటిటీ ఎంతెంత కొందాం అనుకుంటున్నారో 25% కరెంట్ ప్రైసెస్ నుంచి కొనటం స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో మార్కెట్స్ అయితే మనకు నిఫ్టీ పరంగా అదే పరిస్థితి కొనసాగుతుంది, 80 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్ల నష్టం. బట్ మిడ్ క్యాప్స్లో సెలెక్టివ్గా బయింగ్ అనేది మనకు కొనసాగుతోంది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మిగతా మెయిల్స్ కొన్నింటిని తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.